కొన్ని కొన్ని పాటలకు డిఫరెంట్ డిఫరెంట్ పదాలు బలుకుతూ ఉంటారు అసలు అసలే అర్థం కాదు ఆయో ఇంతమంది విన్న పాటల్లో కూడా అదే జరిగిందనమాట దీని మీనింగ్ ఏంటా అని చెప్పేసి డిక్షనరీలో వెతికినా అది చేసినా ఇది చేసినా అందుకోసమే ఇంత లేట్ అయిపోయింది నువ్వు ప్రతిదాన్ని బలెవాడుకుంటావు రా ఓకే సో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామీజ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో చక్కగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి కాలం గడిచిపోతూ ఉంది కరోనా వస్తుంది పోతూ ఉంది ఏది పోయినా ఏది చేసినా తెల్లారిందో ఈ మామ మాత్రం మీకోసం కాస్త లేట్ అయినా మాత్రం రెడీగా ఉంటుంది సో మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన పూర్ణ చంద్ర గారికి మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియో తరపు నుండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరి తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మన ఆర్జే దీప్తి నాగ్ సో ఒకప్పుడు మన దాంట్లో ఆర్జేగా చేశారు ఇప్పుడు కొన్ని కారణాల వల్ల చేయలేకపోతున్నారు బిజీగా ఉన్నాను మామా అని చెప్పేసి అంటున్నారు సో దీప్తి దీప్తి గారికి అలాగే పూర్ణ గారికి మెనీ మార్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మా ఇంటి పక్కన ఒక తెల్ల పిల్లి ఉండేయండి పిల్ల కాదు పిల్లి ఎప్పుడు నా డోర్ దిక్కు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఏదైనా నాన్ వెజ్ తింటాడా తినేసి సగం తినేసి సగం వదిలేయపోతాడా నేను నాన్ వెజ్ తిన్నా అంటే కొంచెం కాదు కదా మైనస్ 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 పై పర్సంటేజ్ కూడా మిగిల్చా బొక్కలతో సహా ఆ పిల్లికి విపరీతమైనటువంటి కోపం వచ్చేది నా ఆయన వీడి దగ్గర ఏముంటుందిలే అని చెప్పేసి పక్కింట్లో వీడింట్లో అన్నము ఉండదు కర్రీస్ ఉండవు చికెన్ మాత్రం గుమ 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 స్మెల్ వస్తుంటుంది ఎగ్ ఆమ్లెట్ స్మెల్ వస్తుంటుంది ఒక్కసారి వీడు బయటే అని చెప్పేసి అయితే పక్కింట్లోకి వెళ్ళినట్టుంది కాకుండా రోజు నాదిగా చూస్తే ఎందుకో నాకు అర్థం కాదు సరే పక్కింట్లోకి వెళ్ళిన తర్వాత మార్నింగ్ ఏమైంది దాని తోక కొంచెం చాలా పోడుగా ఉంటుంది సడన్గా తోక తెగిపోయింది దాన్ని అరే మొన్నటి వరకు దీని తోక చాలా పెద్దగా ఉంటుండే మరి ఎందుకు ఇట్లా తెగిపోయింది ఏంటి అని చెప్పేసి పాపం మొండి తోకతో తిరుగుతుంది అది అనిపించేసింది ఇప్పుడు మిగతా తోక ఎక్కడ పోయింది ఏంటి ఒకవేళ తోక నిజంగానే తెగిపోతే ఎలా అని చెప్పేసి బాగా ఆలోచిస్తూ ఉన్నాను పిల్లి తోక తెగిపోతే ఎవరి దగ్గరికి వెళుతుంది అనేది ఈరోజు టాపిక్ అరే మార్నింగ్ లేవగానే మా టెన్షన్స్ మాకున్నాయి ఈ పిల్లి పోయిందా ఈ పిల్ల ఆడిగిపోయిందా ఏం చేసింది తోక దిగిందా పనులు దిగినా ఇవన్న అవసరమా రా ఈ టెన్షన్స్ తోటే మేము చేస్తున్నామంటే నీ టెన్షన్ ఏంటి రా మధ్యలో పెడతారు కదా అయిన అయినా కూడా పదిలో పదకొండు పది రకాల టెన్షన్స్ ఉన్నప్పుడు పదకొండది పెద్ద సమస్య కాదు కదా అందుకోసం పిల్లి తోక దగిపోతే ఎక్కడికి వెళుతుంది అనే ఫనీ క్వశ్చన్కి సరిగ్గా సమాధానాలు చెప్పండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ అబ్బాబా బాబా ఏం ఉడకపోస్తుంది అసలు హైదరాబాద్లో నిన్న కుండపోత వర్షం కురిసింది వర్షం తర్వాత సఫకేషన్ స్టార్ట్ అయిపోయింది ఇట్లయితే ఎట్లా ముందే నాది ఆయిల్ శరీరం జిడ్డు జిడ్డు అయిపోదు ఇప్పటికీ ఏడెనిమిది సార్లు ఫేస్కి గడిగినా అయినా జిడ్డుగానే ఉంది నేను అడిగాను అరే ఏంట్రా ఇట్లా అయిపోయింది నా ఒక్కరికే అవుతుందా మిగతా అందరికీ వస్తుందంటే నీకంటే నాలుగైదు సార్లు అయింది రా బాబు మాకు పొద్దున్న జిడ్డే ఆర్పించా ఎస్ ఇలా జిడ్డు గురించి మాట్లాడడం లేదు ఇమీట్ గా సుబ్బారావు వచ్చారు సార్ నమస్తే సుబ్బారావు గారు ఇలా ఉన్నారు సార్ బాగుంది సార్ మామాచారు నాకు భలే బాధ వేసింది సార్ ఎందుకంటే మార్నింగ్ మార్నింగే పిల్లి పిల్లి ఎదురైనా పెద్దగా నేను పట్టించుకోనండి అవునండి ఎన్ని నేను ఏదైనా ఉద్యోగానికి వెళుతున్నప్పుడు కానీ లేదంటే ఎక్కడికైనా ఒక మంచి పని కోసం వెళుతున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా ఏ టైంలో అయినా కూడా పిల్లి ఎదురైందంటే నేను అసలు పెద్ద బా భయపడనండి

రాజు ఒక కవిత్వం రాశాడు ఒక మంచి గ్రంథాన్ని ఒకటి రాసాడు అది రాజు గారికి అంకితం చేయాలని అనుకున్నాడు ఆ రాజుగారికి మీద పొగుడుతూ రాశాడు అనమాట అది ఆయన అంకితం చేయాలనుకున్నాడు అయితే రాజుగారి దగ్గరికి బయలుదేరాడు ఆ రాజుగారి కోటకి నూట ఎనిమిది ఉన్నాయి మొత్తం నూట ఎనిమిది వన్ నాట్ ఎయిట్ నాట్ ఎయిట్ గుమ్మాలున్నాయి ప్రతి గుమ్మన్ దగ్గర ఒక సిపాయి ఉన్నాడు ఒక కాపలావాడు ఉన్నాడు సెక్యూరిటీ ప్రతి గుమ్మం దగ్గర అయితే చేశాడంటే లోపలికి వెళ్లి రాజుగారికి తన కవిత్వాన్ని తన రాసిన గ్రంథాన్ని వినిపించాలి వినిపిస్తే రాజుగారు ఏదో కొంత ఎంతో ఇస్తారు కదా తీసుకోవచ్చని అనుకున్నాడు ఆయన ఉద్దేశం అంకితం చెయ్యాలనుకున్నాడు తను రాసినటువంటి కావ్యాన్ని ఆ ఉద్దేశంతో మొదటి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఇలాగే నేను కవిత ఇలా రాసాను తోట గ్రంథాన్ని రాసాను రాజుగారికి అంకితం ఇవ్వాలి ఇస్తాను పంపించండి లోపలికని అడిగాడు అడిగాడు రిక్వెస్ట్ చేస్తే పంపలేదు నేను పంపంటే పంపం అన్నా రెండో అయితే అతను ఎలాగ లోపలికి వెళ్ళాలని ఆలోచించి అన్నాడా నా దగ్గర ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు కొంత సొమ్ము ఉంది నన్ను లోపలికి వెళ్ళనిస్తే నేను వచ్చేటప్పుడు మీకు నా దగ్గర ఉన్నటువంటి సొమ్ములో సగం ఇస్తాను అయితే కండిషన్ ఏంటంటే నాకు ఒక్క రూపాయి తిరిగి ఇచ్చేస్తే చాలు అని చెప్పాడు అండి అతను సెక్యూరిటీ లోపలికి పంపించాడు ఓ గుమ్మ వదిలేడు రెండో గుమ్మ దగ్గరికి వెళ్తే అతను కూడా ఇలాగే పంపనన్నాడు అన్నాడు పంపపోతే మళ్ళీ ఇదే జవా ఇలాగే చెప్పాడు నా దగ్గర ప్రస్తుతం కొంత ఉంది నేను వచ్చేటప్పుడు అందులో సగం నీకు ఇచ్చేస్తాను ఒక్క రూపాయి నాకు ఇస్తే తిరిగి చాలు అని చెప్పాడు అలాగే గుమ్మాలు దాటుకుని లోపలికి వెళ్ళిపోయాడు రాజుగారిని కలిపాడు రాజుగారి లోపలికి రావడానికి తెలుగుకి సంతోషించి ఇతని కావ్యాన్ని విని చాలా ముగ్ధుడై ఇతనికి కొన్ని వరహాలు ఇచ్చాడు కొంత డబ్బు కూడా బహుమానంగా ఇచ్చాడు అప్పుడు ఈ ఎనిమిది నూట ఎనిమిది గుమ్మాలు దాటుకుని ఇతను చెప్పిన విధంగానే దాటుకుని బయటకు వచ్చేసాడు మన కవి గారు కవి పండితుడు ఇతను బయటకు వచ్చేటప్పటికి ఇతని దగ్గర రాజుగారు ఇచ్చిన ఏదైతే ఇచ్చారో అలాగే ఆ వరహాలు అలాగే డబ్బు అలాగే ఇతను పట్టుకెళ్ళిన సొమ్మే ఎంతైతే పట్టుకెళ్ళాడో అంత సొమ్ము కూడా ఉందండి ఒక్క పైసా కూడా ఖర్చు అవ్వలేదు ఏ విధంగా లోపలికి వచ్చాడు మామగారు ముందేమో ఇంత కన్ఫ్యూజ్ బట్ అయినా ప్రయత్నిద్దాం అయినా ఏదో ఒక విధంగా నాకు ఒకటే అండి నాకు సమస్య ఏమైనా వచ్చినప్పుడు మా మామలు మామీలు మా నాకు ఈ సమస్య వచ్చింది దీన్ని ఎట్టా తీరుద్దాము అనగానే ఇప్పుడు మీ స్టోరీ విన్న వాళ్ళందరూ కూడా కాల్ చేసి చాలా సింపుల్ మామ ఇది అని చెప్పేసి డెఫినెట్గా చెబుతారు వాళ్ళు ఏమండి ఇది మీకు అర్థమైంది కదా నాకు కూడా కొంచెం ఓ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అర్థమైంది పూర్తిగా అర్థమైన వాళ్ళు దీన్ని ఎవరైనా ఛేదించాలనుకుంటే చక్కగా ఛేదించేయండి సార్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మీరు చక్కగా మెసేజ్ చేసి దాని ఆన్సర్ కూడా చెప్పే ప్రయత్నం చేయండి బట్ బిఫోర్ దాట్ పిల్లి తోక తెగితే ఎక్కడికి వెళ్తుంది సరదాగా చాలా ఫన్నీగా చెప్పే ప్రయత్నం చేయండి అందరికీ తెలుసు ఎక్కడికి వెళ్తుందో కానీ అందరు కూడా డెఫినెట్గా పప్పులో కాలేస్తారు ఇది ఈరోజు నేను తీసుకున్నటువంటి ఫన్నీ క్వశ్చన్ అలాగే మరిన్ని ఫన్నీ అప్డేట్స్ అండ్ అలాగే లేటెస్ట్ న్యూస్ మరి కాసేపట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను అందుకంటే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఎంత బాగా రాశారండి చంద్రబోస్ అండ్ కీరవాణి గారు ఎంత అందమైనటువంటి సంగీతాన్ని అందించారు అండ్ ఆ హీరోయిన్ కూడా బలం చేసింది నాకు పులిలా పొంచి ఉంటుంది పిల్లిలా చేరుకుంటుంది కదా అమ్మాయి దగ్గరుంటే అమ్మాయికి ఈగ కూడా వాళ్ళని వద్దు అసలు అమ్మాయిని చాలా చాలా సెక్యూర్గా చూసుకోవాలి చాలా మంచి ప్రొటెక్షన్ ఇవ్వాలి అనే అమ్మాయి ముందు ప్రేమ అనేది పులిలా ఉంటుందట పులిలా పొంచి ఉంటుందట అమ్మాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం పిల్లిలా వెళ్తాడట హే పిల్లి అంటే మర్చిపోయాను వా మరి పిల్లి తోక దగ్గర ఎక్కడ పోదు ఓకే అయితే ఎవరండి ఎవరైనా పెళ్ళి చేసుకుంటున్నారా మిమ్మల్ని యా కొత్తగా పెళ్లి చేసుకునే వారికి టీటీడీ ఒక శుభవార్త చెప్పేసిందండి పెళ్లి నిశ్చయమయ్యాక తొలి శుభలేఖలు పంపిస్తే తొలి లేఖ ఏదైతుందో అది పంపిస్తే తిరుమల నుంచి దంపతులకు చేతి కంకణాలు అక్షింతలు తలంబ్రాలు కలిపినవి అలాగే వివాహం గురించి తెలిసే పుస్తకం కుంకుమ ప్రసాదం శ్రీవారి ఆశీర్వచనాలతో బహుమతి పంపుతారు ఇందుకోసం శ్రీ లార్డ్ వెంకటేశ్వర స్వామి ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కేటీ రోడ్ తిరుపతి అడ్రస్కు నెల రోజుల ముందు శుభలేఖ పంపించాలండి మన వాళ్ళు నెల రే నెల రోజుల ముందు కొట్టిస్తారండి ఏదో పదిహేను ఇరవై రోజుల ముందు కొట్టిస్తారు ఓకే కానీ వీళ్ళకు మాత్రం నెల రోజుల ముందే పంపించాలి మీరు ఐదు రోజుల ముందో పది రోజుల ముందో పంపితే పెళ్ళి అయిపోయిన తర్వాత అవన్నీ వస్తాయి అవి మనకు యూజ్ కావు సో అందుకోసం ఎవరైనా మీరు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శ్రీ లార్డ్ వెంకటేశ్వర స్వామి ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కేటీ రోడ్ తిరుపతి అడ్రస్కు నెల ముందు శుభలేఖ పంపాలండి పంపిస్తే వాళ్ళు తిరుమల నుంచి దంపతులకు చేతి కంకణాలు అక్షింతలు తలంబరాలు కలిపినవి వివాహం గురించి తెలిపే పుస్తకం కుంకుమ ప్రసాదం అలాగే శ్రీవారి ఆశీర్వచనాలతో ఒక బహుమతి కూడా పంపిస్తున్నారట వా సో మరి చేసుకున్న వాళ్ళందరూ కూడా తొందరగా పెట్టేసే ప్రయత్నం చేయండి అలాగే మాస్క్ లేకపోతే వంద రూపాయలు కట్టాల్సిందే డెఫినెట్గా మా రేపు పున్నాన నేను మాస్క్ కట్టుకోలేదురా లే లీటర్ పెట్రోల్ వచ్చేది అనుకుంటా చాలా ఎక్కడ మాస్క్ లేకుంటే వంద రూపాయలు ఎక్కడ గట్టా నిర్దాక్షిణ్యంగా వసూలు చేసేస్తున్నారు దట్స్ రియల్లీ గ్రేట్ ఇంతకీ ఏ రాష్ట్రంలో నిజంగా అయినా ఇది ఎక్కడ జరుగుతుంది మామ అంటే కరోనా నేపథ్యంలో మాస్కులు లేకుండా బయటకు వస్తే వంద రూపాయల జరిమానా విధించాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యమంత్రి అనిల్ కుమార్ సింఘల్ ఆదేశించారనమాట ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని చెప్పేసి ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాపించకుండా ఉండాలంటే మాస్క్ పెట్టుకోవాలని చెప్పేసి అన్నారు అటు ఎవరైనా కరోనా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నారనమాట కలెక్టర్లు జిల్లా ఎస్పీలు కమిషనర్ల పర్యవేక్షణలో సింఘల్ సూచించడం జరిగింది ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతుంది ఏంటి అంటే తెలుసు కదా ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మీరు ఎట్టి పరిస్థితులు వేసుకునే ప్రయత్నం చేయండి అలాగే పైజర్ మొడోనా వ్యాక్సిన్లు వేసుకుంటే తొంభై ఒక్క శాతం సేఫట అండ్ బై దే మీరు ఏ ఇంజక్షన్ వేసుకున్నారు ఏ డోస్ అంటే ఏ కంపెనీది అని పైజరేనా మొడోనా వ్యాక్సిన్లు వేసుకుంటే తొంభై ఒక్క శాతం సేఫట సో మరి ఈ వ్యాక్సిన్లు వేసుకున్న వారికి కరోనా సొక్కే ఛాన్స్ తొంభై ఒకటి తగ్గుతుందని చెప్పేసి అమెరికా సైంటిస్టుల పరిశోధనలో వెల్లడైంది తొలి డోసు వేసుకున్నాక రెండు వారాలకు ఎనభై ఒక్క శాతం అలాగే రెండో డోసు వేసుకున్నాక రెండు వారాలకు తొంభై ఒక్క శాతం వ్యాధి నిరోధకత ఉంటుందని చెప్పేసి తేలిందనమాట అనారోగ్యం అనారోగ్యంతో బెడుకు పరిమితం అయ్యే రోజులు అరవై శాతం తగ్గాయి ఇక రెండు పాయింట్ ఏడు రోజుల్లోనే వైరస్ లోడ్స్ డెబ్బై శాతం వరకు తగ్గిందని చెప్పేసి పరిశోధకులు చెప్తున్నారు సో ఇమీడియట్గా ఫైజర్ అండ్ మోడోనా వ్యాక్సిన్లను డెఫినెట్గా వేయించుకునే ప్రయత్నం చేయండి తొంభై ఒక్క శాతం రాదు అంటే మరి నా సంగతి ఏంది నేను అనవసరంగా కోవిషీల్డ్ వేయించుకున్నాను నేను సో కనీసం ఈ వాహన పెట్టుకొని అయినా వెళ్ళగొచ్చేవాని ఎలా అమెరికా హై యు వాంటెట్ గో టు యూఎస్ఏ సార్ ఫైజర్ అండ్ మోడ ఇంజెక్షన్లు వేసుకుంటే నైంటీ వన్ పర్సెంట్ సేఫ్ అట సార్ ఓకే సో ఈ ఇంజక్షన్ మీ ఇండియాలో దొరకట్లేదా లేదండి దొరకట్లేదు తొంభై ఒక్క శాతం అంటే దట్ ఈస్ అ గ్రేట్ సక్సెస్ రేట్ అండి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి నన్ను నమ్ముకొని ఎనిమిది మంది ఉన్నారు సార్ నేను ఎనిమిది మంది నా మీద డిపెండ్ అయి ఉన్నారు సో డెఫినెట్గా నేను అమెరికాకి రావాలి వచ్చేసి అక్కడ ఈ పైజర్ ఇంజెక్షన్ అది వేయించుకోవాలండి అంటే నో ఈ నువ్వు వేయించుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తామని నీకు నమ్మకం ఏంది అని డెఫినెట్గా రిటర్న్ రావాలి కదండి నా మీద చాలామంది ఒక ఎనిమిది మంది తొమ్మిది మంది డిపెండ్ అయ్యి ఉన్నారండి వాళ్ళ కోసం ఉన్న రావాలి మీరు ఒక పని చేయండి సార్ కావాలంటే ఆ ఎనిమిది మందిని కూడా తీసుకొని వస్తే వాళ్ళకు కూడా డోస్ వేయించుకోండి అన్ని రకరకాల ఎన్ని రోజులు ఉంటారు అక్కడ సో డెఫినెట్గా ఫస్ట్ డోస్ వేసుకోవాలండి ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత మినిమం రెండు వారాలు మూడు వారాలు లేదంటే నాలుగైదు వారాలు మళ్ళీ సెకండ్ డోస్ వేసుకునే వరకు సెకండ్ డోస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇండియాకి వస్తాం సార్ హౌ ఈజ్ స్పాన్సరింగ్ యూ ఎవరు స్పాన్సర్ చేస్తారు సార్ మేమే స్పాన్సర్ చేస్తాము సారీ బెటర్ లక్ నెక్స్ట్ టైం కరోనా వచ్చినా అంత బాధ ఉండదు కానీ ఇటువంటి విషయాల్లో వీసా రిజెక్ట్ అయితే అంతకంటే బాధ ఓకే అండ్ ఆల్ ద వే మీ మరొక బ్యూటిఫుల్ సాంగ్ సిద్ధంగా ఉంది ఫ్రమ్ ఖడ్గ వీను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామానే కార్యక్రమం మీరు వింటున్నారు నాకు చాలా 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 ఇష్టమైనటువంటి క్రికెటర్ భారత మాజీ క్రికెటర్ అలాగే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటే చాలా అంటే చాలా నిగ్రహంగా ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల్లో గెలిచినా ఓడినా ముఖంలో అదే చిరునవ్వు ఉండాలన్నమాట మనోడు ఒకసారి షర్ట్ అలా విప్పేసి తిప్పేసి పబ్లిక్లోకి ఈసిరేసాడు అది చాలామంది కొందరమో గ్రేట్ అని చెప్పేసారు కొందరమో అలా చేయకూడదు అని చెప్పేసి కొందరు అన్నారనమాట బట్ సౌరవ్ గంగూలీ అంటే నాకు చాలా చాలా ఇష్టం కొంచెం ముందుకెళ్ళి సిక్స్ కొడతాడండి బా బాబా నేను గంగూలీ లాగా సిక్స్ కొట్టాలని చెప్పేసి చాలా అంటే చాలా ముందుకెళ్ళి కొట్టేవాడిని కానీ కీపర్ అవుట్ చేసేవాడు నేను ఒకసారి బ్యాట్తో బాల్ కొడితే నా బ్యాటే వెళ్ళేసి ఫోర్లో పడిందంటే మీరు అర్థం చేసుకోండి నేను ఎంత గట్టి కూర్చుంటాను నేను క్రికెట్ మాత్రం బాగా అసలు బౌలింగ్ మాత్రం చాలా ఫాస్ట్ పడిపోద్ది అనమాట అంత స్పీడ్ హార్ స్పీడ్ మన ఎస్ అలాగే ఇప్పుడు ఒక బౌలర్ వచ్చారు ఒక బ్యాట్స్మెన్ వచ్చాడు మాట్లాడదాం ముందుగా బౌలర్ ఎవరు బ్యాట్స్మెన్ ఎవరు మీ ఇద్దరి ఇట్ల మిమ్మల్ని మీరు బౌలరా ఆ సుగమ్ గారు మీరమ్మా సార్ సుగనా గారు సార్ ఆదిలి గారు ఓ నీ కీపర్ కూడా వచ్చారా మూడు వికెట్లు లాగా మూడు వికెట్లు వచ్చేసాయి అనమాట ఇక మైథిలి గారు మీ వల్ల కాదు ఇక మీరు వచ్చేయండి మనరుకొని అరే వీడికి రెండు సార్లు పోయి వీడికి పోయి ఇప్పుడు వారం రోజులు కానీ మూడు సార్లు వచ్చేసరికి మీ వల్ల కాదు ఉండలేరు సుగునాలు గారు లేకుండా మీరు వచ్చేయండి ఆయన చదువుకొని వచ్చేస్తాను సార్ మా అన్న గారికి ఈ రోజు మా బర్త్డే విషెస్ చెప్పాలి సార్ మా అన్నయ్యకి అవునా మీ అన్నయ్య ఎవరు అన్నయ్యకి సుగ్రీవ్ వాళ్ళ హస్బెండ్ ఓ ఇవండి ఆయనకు మీరు చెప్పేసండి బర్త్డే విషెస్ చెప్పండి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నయ్య ఇటువంటి పుట్టిన రోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలి లక్ష్మీ నరసింహ స్వామి దయ వల్ల మీకు దయ మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను వండర్ఫుల్ అండి సో ఏం పేరు మీ ఆయన పేరు

చాలా హ్యాపీగా ఉండాలి మీరు మీరు అనుకున్నటువంటి కళలు కూడా నిజంగా కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్ ఓకే సో మరి ఏం చేశారు సార్ మార్నింగ్ నుండి మీ ఆవిడ వండి పెట్టింది వండి పెట్టారు మీ ఆవిడ కసర సరదాగా చెప్పండి ఈరోజు నేను మార్నింగ్ లేచి స్కూల్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాను ఏ స్కూల్ సార్ మామూలుగా నేను ప్రైమరీ స్కూలు హెడ్ మాస్టర్ని చెప్తారా ఏంటంటే లిటరసీ తక్కువగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా వీళ్ళనిచ్చేసి బాలికల్లో అక్షరా శాతాన్ని పెంచేదాని కోసం ఒక పోస్ట్ క్రియేట్ చేశారు ఆ డెవలప్మెంట్ అనమాట వండర్ఫుల్ సార్ ఎంత మంచి ఉద్యోగం చేస్తుంది సార్ నిజంగా కూడా ప్రత్యేకంగా ఎవరైతే చదువుకోవట్లేదో ఎవరైతే చదువుకోలేని పిల్లలు ఉన్నారో ఇన్నర్లో పనిచేసే పిల్లలు అలాగే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు ఎవరైతే చదువుకోవట్లేదో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కాకుండా ప్రత్యేకంగా ఇది పెట్టేసి ఇందులో మిమ్మల్ని నియమించారనమాట కానీ పోస్ట్ క్రియేట్ చేసేసి అట్లాగా గవర్నమెంటే గవర్నమెంట్ లో ఉండేటువంటి టీచర్స్ లోనే ప్రమోషన్ గా ఇచ్చేసి డెవలప్మెంట్ సర్వే చేస్తాం ఓకే ఎక్కడెక్కడ డ్రాప్ అవుట్స్ ఎవరెవరు పిల్లలు చదువుకునే పిల్లలు బడికి రాకుండా ఇళ్లలో ఉన్నారు వాళ్ళని సర్వే చేసేసి తర్వాత వాళ్ళందరినీ బడిలోకి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వసతులతో విధున ఇవ్వాలి అన్ని వసతులు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి మధ్యాహ్న భోజనం పెడుతున్నారా అన్ని ఇస్తారు ఓకే మధ్యాహ్న భోజనం ఇస్తారు బట్టలు ఇస్తారు తర్వాత అట్లే కాకుండా వాళ్ళకి మళ్ళీ స్కాలర్షిప్ కూడా ఉంటుంది స్కాలర్షిప్ కూడా ఉంటాయి అటువంటి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట పిల్లలందరికీ వెరీ గుడ్ అండి చాలా ఆనందంగా ఉంది సార్ ఇన్ని రోజులు టీచర్ అంటే నేను ఏదో పిల్లలకి ఏదో సబ్జెక్ట్ చెప్తారు అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇంత మంచి పోస్ట్లో ఉన్నారని నాకు తెలియదు వెంకటేశ్వరరావు గారు మీరు అవును సార్ మీరు ఎందుకంటే అందరూ స్కూల్కి వచ్చే వాళ్ళు ఉంటారు కానీ మీరు ఇంటికి వెళ్ళి ఆ స్కూ చదువుకున్నటువంటి మన చదువుకుంటే ఏమిటి లాభాలు చదువుకున్నటువంటి ప్రాసెస్ ఏమిటి ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని అవగాహన పెంచి ఆ ప్రయత్నం చేయాలి ఓకే ఆ ప్రయత్నం చేసి హండ్రెడ్ పర్సెంట్ సాధించాలి ప్రతి సంవత్సరం మేము గోల్ పెట్టుకుంటాం ఈ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరు కూడా బడికి వచ్చేట్టు చూసుకోవాలి బడికి రావడమే కాదు సార్ వాళ్ళు మధ్యలో మళ్ళీ డ్రాప్ అవుట్ కాకుండా డ్రాప్ అవుట్ కాకుండా ఉండేదానికి మనం కొన్ని కార్యక్ర ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళను ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా చేస్తాం అన్నమాట ఓకే బాగుందండి చాలా చక్కగా ఉంది అలాగే మరి ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న మొక్క నాటండి నాటే నాటేశారా అది కూడా అయిపోయిందా వండర్ఫుల్ సార్ సూపరు ఇంకేంతసారిగా మరి మీ ఆవిడ బోర్డు అన్ని స్పెషల్ ఐటమ్స్ చేసి ఉంటుంది మంచిగా మైథిలి గారు మీరు మీ ఆవిడ మీ పిల్లలు అందరూ కూడా అది కూడా అయిపోయిందా తినడం ఇంకుందా లేదు లేదు అంటే ఉన్నది అయిపోయిందా లేదా నేరేడు మొక్కనా అరే రే ఎంత బాగుంటుందండి సార్ నాకు ఒకటి అర్థం కాదు ఈ చాలామంది అమ్మాయిల కళ్ళు నేరేడు పల్లెలా ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు సార్ ఎందుకు సార్ అట్లా నాకు అంత దూరం తెలియదు మా అమ్మజీ ఇంకా ఇంకో జోక్ చెప్పరా వెంకట గారు ఓకే సో ఎనివే వండర్ఫుల్ అండి అయితే నేరేడు పళ్ళు నేరేడు మొక్క నాటారు దాన్ని అట్లనే కాపాడుకొని చక్కగా ఆ ఫ్రూట్స్ వస్తే డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది అని చెప్పేసి అన్నాను అవి చూస్తేనే తినాలనిపిస్తుందండి ఇప్పుడు మనకి ఏదైనా నల్లగా ఉన్నాయి నాకు అసలు నచ్చవండి ఇది ఇది ఒక రకమైనటువంటి కలర్లో ఉంటుంది దీన్ని చూడగానే అబ్బా కొరికేసేయాలి తొందరగా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట ఆ నేరేడు పళ్ళకు ఉన్నటువంటి నే రేడు అని చెప్పేసి అంటూ ఉంటుంది అంటే నేను రాజును అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట అది పండు రేడు అంటే రాజు నీలి రంగులో కాబట్టి నేను రాజును అని చెప్తుందా కళ్ళ కళ్ళకి ఆ విధంగా అని అనుకుంటున్నా నేను సంబోధించారేమో అని కరెక్ట్ అండి బాగా చెప్పారు ఇది కూడా ఏ ఏముండారు సార్ ఇంట్లో ఈరోజు ఈ రోజు మా సిస్టర్ గారు ఒంగోలు నుంచి ప్రత్యేకంగా అల్లూరాయ స్వీట్స్ తీసుకొచ్చింది సిస్టర్ ఓకే ప్రత్యేకంగా ఇది చాలా బాగుంటుంది అల్లూరాయ స్వీట్స్ అవునండి అవును మేము కూడా తిన్నాం చాలా చాలా బాగుంది అది వాళ్ళ అబ్బాయితో ఒకసారి పంపించింది ఆఫీస్కి ఈ ఆఫీసులో ఎవరికి వలే మొత్తం నేనే తినాల్సి వచ్చింది ఇక లాస్ట్ కు అన్నయా అని చెప్పేసి అంటే అప్పుడు ఒక్కొక్కటి ఇచ్చాను అందరికీ ఎనివే చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మరి ఈ సందర్భంగా మీకు ఏం పాట ఏమంటారు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి నేను ప్లే చేస్తాను చెప్పండి సార్ జగమంత కుటుంబం చక్రం కదా చక్రం చక్రం ఓకే మన దగ్గర చక్రం లేనట్టుంది సార్ జగమంత కుటుంబం నాది కాదు సార్ ఇప్పుడు జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అని ఉంటుంది కదా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు మైతిలి గారు ఉన్నారు సుగన గారు ఉన్నారు పిల్లలు ఉన్నారు మీరు ఏకాకి కుటుంబం ఎలా అవుద్ది సార్ మీది కాదు కుటుంబం అందరికి కూడా అందరూ మనలాగే ఉండాలని చెప్పేసి అంతా నావ్వాలని చెప్పేసి అనుకునేదానికోసం ఆరా ఎంత బాగా చెప్పారు ఎంత బాగా చెప్పారు వెరీ నైస్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ బబాయ్ అండ్ టేక్ కేర్ థ్యాంక్ వెరీ మచ్ అండి మైతిలి గారు ఎంత బాగా మాట్లాడారు నిజంగా కూడా సుధా గారు ఆ మామా తోక తెగిపోతే ఎక్కడికి వెళ్తుందండి పిల్లికి తోక తెగిపోతే ఎక్కడికి వెళ్తుందండి తోకని ఏమంటారు తెలుసా ఇంగ్లీష్ లో టెయిల్ అంటారు కదా ఈ బట్టలు కుట్టే వాళ్ళని ఏమంటారు టైలర్ అంతే ఓహో టైలర్ దగ్గరికి 갔다 అన్నమాట టేలర్ దగ్గరికి వెళ్ళిద్ది మా మిత్ర బృందం ఉంది నాకు వాట్సాప్ లో మెసేజ్ చేసే మిత్ర బృందం ఉంది నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ కి ఎవరు కూడా ఈ రోజు మెసేజ్ చేయలేదంటే ఆహా మీకు తెలియనటువంటిది నేను ఈరోజు ఫండి క్వశ్చన్ తీసుకొచ్చానంటే మామ గ్రేట్ క్వశ్చన్ ఇదే ఇంతమంది వాళ్ళు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పలేదు మీరు గ్రేట్ అమ్మా సో పురోహితుడు ఉంటాడు మమ్మా పురోహితుడేమో పురోహితుడి దగ్గర ఒక ఆయన ఇంటి దగ్గర ఒక గాడిద చచ్చిపోతుంది గాడి చచ్చిపోతే మున్సిపల్ కమిషనర్ కి ఫోన్ చేస్తాడంట ఫోన్ చేసి బాబు ఇక్కడ ఒక గాడిద చచ్చిపోయింది కొంచెం స్టాఫ్ ను పంపిస్తే అది ఖననం చేయడానికి అవుతాది అంటాడట అంటే మీరేం చేస్తారు అని అడుగుతారట మున్సిపల్ కమిషనర్ నేను పౌరోహితుని అండి అంటాడట అంటే అయితే ఇంకేముంది మీరే తెచ్చును కదా కార్యక్రమం అంతా అంటాడట అంటే అప్పుడేమో పురోహితుని అంటాడట ఏం లేదు బాబు దీని తాలూకా మనిషి కావాలి కదా రావాలి మీరే బంధువులు అని తెలిసారు బాగుందండి మంచి జోక్ చెప్పారు డ్యాంక్యూ మీద మంచి జోక్ చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుధాకర్ సూపర్ యూ బాయ్ సో మై డియర్ మామాజ్ అండ్ మామీజ్ వెంకటేశ్వర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి అని చెప్పేసి మెసేజ్ చేశారు సో డెఫినెట్గా అండి వెంకట గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే మళ్ళొకసారి మన బర్త్డే జింగిల్ కూడా ప్లే ఇక చివర్గా ఒకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో అండి హలో హలో నమస్తే కీర్త

ఏం చేస్తున్నావు కీర్తి ఇప్పుడు ఫోర్త్ ఫోర్త్ ఇంతమంది ఒకసారి నువ్వు మాట్లాడావు కదా నీకు ఫుడ్ అంటే ఇష్టము అది ఇది అన్న నువ్వేనా పెద్ద గుర్తు లేదు నువ్వేనా అని చెప్పేసి అలా అడిగాను అనమాట ఓకే కీర్తి సర్ కాల్ రన్ మికి మార్నన్నా సరే కూడా కాల్ చేశాను అవునా ఇప్పుడు బిజీట్ ఉంది చాలా మంది వెయిటింగ్ ఉన్నారు అలాగే ఇంకేదైనా యాప్ డౌన్లోడ్ చేసుకున్నావా లేదు మరి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మన రేడియో అన్ని కూడా వినొచ్చు కదా అంటే యాప్ మీ ఇప్పుడు పెద్ద ఫోనే వాడుతున్నావా చిన్న ఫోనా మరి పెద్ద ఫోన్ అయితే మీరు పని చేయండి మీ ప్లే స్టోర్ లోకి వెళ్ళేసి తెలుగు ఎన్ఆర్ రేడియో అని చెప్పేసి కొట్టండి ఒక రెడ్ కలర్ తోటి ఒక రేడియో వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుండమ్మా డౌన్లోడ్ చేసుకుంటే బోల్డ్ అనే పాటలు వస్తాయి లేదు లేదు మనం మాట్లాడింది వినాలంటే ఇక చాలా కష్టమే అప్పుడు అందుకోసమే మనం మాట్లాడుకుంటే ఎప్పుడు వినొద్దు అప్పుడు అప్పుడెప్పుడు యూట్యూబ్లో పెడితే వస్తుంది అనమాట అది ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడింది కొద్ది రోజుల్లో యూట్యూబ్లో పెడతాము అప్పుడు వినండి యూట్యూబ్లో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని కొడితే నా ఫోటోతోటి ఒకటి వస్తుంది అప్పుడు చక్కగా మీరు వినొచ్చు అనమాట మన ఇద్దరం మాట్లాడింది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని యూట్యూబ్ కొట్టగానే తెల్లారిందో మామ అనే పేరుతోటి కొన్ని వీడియోస్ వస్తాయి ఆ వీడియోలో ప్రతిరోజు రికార్డెడ్ షో మనం వినొచ్చు సరేనా మరి ఏం పాట వింటావు కీర్తి ఈరోజు జీన్స్ మూవీ జీన్స్ మూవీలో హైరా 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 బసాంగ్ ఓకే మంచి డెఫినెట్ గా మంచి పాట ఒకటి ప్లే చేస్తాను కీర్తి సరేనా బై థ్యాంక్ యూ సో మచ్ కీర్తి అమ్మాయి నాలుగో తరగతి చదువుతుంది ఈ జీన్స్ మూవీ నుండి హాయిరా హాయ్ రాయిరబ్బా అనే పాట అడుగుతుంది అనమాట సో టేల్ కట్ అయినటువంటి క్యాట్ టైలర్కి దగ్గరికి వెళ్తుంది పర్ఫెక్ట్ ఆన్సర్ అలాగే వెంకటేశ్వరరావు గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేసుకుంటూ